లార్డ్ యూత్ ఫర్ జీసస్ ఎస్లో విజయం అనే ఈ టీవీ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మనందరం క్షేమంగా ఉన్నందుకు సర్వ మహిమ ఎస్ఐకే చెల్లిస్తున్నాను. ఎప్పుడు ఒంటరిగా యూత్ ఫర్ జీసస్ ప్రోగ్రాంలో ఒకళ్ళొకళ్ళు వేరువేరుగా వచ్చేవాళ్ళు, ఇద్దరు కలిసి ఏంటి సడన్గా వచ్చారని అనుకుంటున్నారా? దేర్ ఇస్ అ స్పెషల్ అకేషన్ టుడే. అదేంటంటే, యూత్ ఫర్ జీసస్ పరిచర్య దేవుడు గత 9 సంవత్సరాలుగా నమ్మకంగా కొనసాగించడానికి ఆయన మాకెంతో సహాయం చేశారు. కాబట్టి ఈ 10వ సంవత్సరంలో మేము ఎంటర్ అవుతున్నాం. కాబట్టి మీకోసం ప్రేక్షకులారా, మీకోసం మరి ఒక స్పెషల్ ఎపిసోడ్. దేవుడు చేసిన అన్ని క్రియలను బట్టి, ఆయన చేసిన ఉపకారాలను ఎప్పుడూ మరవద్దని బైబిల్లో ఉంది. కాబట్టి మీకోసం మేము ఈ స్పెషల్ ఎపిసోడ్ షూట్ చేయాలని మేము ఆశపడి, దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడిచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి మేము ఎంతో దేవుని స్తుతిస్తున్నాం. మరి మన డైరెక్టర్ గారన్న అండ్ జాన్ విజయ్ కుమార్ గారు మనతో ఉండడం చాలా సంతోషం. మరి బ్రదర్, మనల్ని గత 2 సంవత్సరాలుగా ఎంతో మంచి సౌండ్ డాక్ట్రిన్ ఉన్న థియలాజికలీ సౌండ్ మెసేజెస్ యవనస్తుల కోసం ఇస్తూ, వాళ్ళని బలపరుస్తూ, వాళ్ళని దేవుని వైపు నడిపిస్తున్న విధానం బట్టి దేవుని ఎంతో స్తుతిస్తున్నాం. మరి బ్రదర్ వాక్యాన్ని అయితే మనం విన్నాం, కానీ తన హృదయంలో దేవుడు పెట్టిన భారాన్ని, తన జీవితాన్ని, తన చైల్డ్హుడ్ డేస్ని, మరి తన పర్సనల్ విషయాల్ని కొన్ని మనం తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. మరి అడిగేద్దామా త్వరగా? బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బ్రదర్. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఈ విధంగా మేము మీ అంతరంగాన్ని మేము తెలుసుకోవాలని మేము ఆశపడుతున్నాము. మరి మీరు రెడీయా? తప్పకుండా సిస్టర్. బ్రదర్ జాన్ గారు, మీరు ఎక్కడ జన్మించారు మాకు కొద్దిగా వివరించగలరా? మంచిది అండి. యేసుక్రీస్తు నామం మీ అందరికీ వందనాలు. అలాగే సిస్టర్ని బట్టి కూడా దేవుని నేను స్తుతిస్తున్నాను. ఈ 9 ఇయర్స్ మరి దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్లో భాగంగా కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాం. మరి సిస్టర్ అడిగినట్లు నేను మచిలీపట్నం అనే టౌన్లో నేను జన్మించడం జరిగింది. మరి నాన్నగారు, అమ్మగారు, అలాగే మేము 3 బ్రదర్స్, నేను పెద్దవాడిని, జాన్, విజయ్ కుమార్, అలాగే నాకు 2 తమ్ముళ్ళు, పాల్ అండ్ ఐజక్. మచిలీపట్నంలో మరి నేను స్కూలింగ్ అంతా అక్కడ జరగడం జరిగింది. ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు మరి షారన్ హై స్కూల్లో నేను చదువుకోవడం జరిగింది. మరి మీ వాక్యం వింటుంటే మాకు అనిపిస్తుంది బ్రదర్, ఒక బుల్లెట్ లాగా మీరు వాక్యం చెప్తూ ఉంటారు. మరి ఈ బుల్లెట్ని దేవుని నుండి పొందుకుని మాకు అందించిన మీ తల్లిదండ్రుల గురించి మాకు చెప్తారా? నా తల్లిదండ్రుల గురించి చెప్పడానికి ఎప్పుడు నేను ఇష్టపడుతూ ఉంటాను. ఎందుకంటే మరి దేవుడు ఎంత ముఖ్యమో నాకు, మరి నా తల్లిదండ్రులు దే ఆర్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. మరి నాన్నగారు డాక్టర్ ఎన్ విజయ్ కుమార్ గారు, మరి అలాగే అమ్మ మరి ఆనంద్ కుమారి గారు, వారిద్దరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మంచి దేవుని మార్గంలో దైవికమైన కుటుంబంగా మరి బిడలంగా మమ్మల్ని పెంచారు. మరి తల్లిదండ్రులను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మీ తల్లిదండ్రులు కూడా సేవలో ఉన్నారని మేము విన్నాం బ్రదర్. మరి వారు ఏ విధంగా దేవుని సేవకి పిలువబడారు, అది ఒకసారి మాకు వివరించగలరా? తప్పకుండా. సిస్టర్ చెప్పినట్లు నాన్నగారు మరి డాక్టర్ విజయ్ కుమార్ గారు నోబెల్ కాలేజ్లో ఆయన లెక్చరర్గా ఉన్నారు. అలాగే అమ్మ ఆనంద్ కుమారి గారు గవర్నమెంట్ టీచర్గా మచిలీపట్నం దగ్గర గూడూరు అనే విలేజ్లో చేశారు. వారిద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉన్నప్పుడు దేవుడు వారిని సేవకు పిలుచుకున్నారు. మరి గవర్నమెంట్ ఉద్యోగాలు విడిచిపెట్టి సేవ చేయటం అనేది చాలా కష్టం. ఇప్పుడు వారు ఉద్యోగాల్లో ఉంటే సుమారు 2 కలిసి 3 లక్షల రూపాయలు ప్రతి నెల వారు సాలరీస్గా వారు తీసుకునేవారు. కానీ దేవుడు వారిని పిలుచుకున్నప్పుడు 1991 వారిద్దరు ఉద్యోగాలు విడిచిపెట్టి మరి పూర్తిగా రిజైన్ చేసి వారు సేవకు సమర్పించుకొని యేసు కొరకు జీవించు అనే సంస్థను స్థాపించి గత మరి 29 ఇయర్స్గా వారు దేవుని సేవలో వారు ఉన్నారు. అలాంటి తల్లిదండ్రులను కలిగి ఉంటూ నిజంగా ఒక బ్లెస్సింగ్, ఒక గొప్ప దీవెన అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బ్రదర్ చాలా సంతోషం. మరి మీ పేరెంట్స్ సేవకి సమర్పించుకున్నప్పుడు మీ ఏజెస్ ఏ ఏజ్లో ఉన్నారు మీరు మీ పిల్లలుగా? ఆ టైంలో నాన్నగారు, అమ్మగారు మరి గవర్నమెంట్ జాబ్స్ రిజైన్ చేసినప్పుడు సేవకు వచ్చినప్పుడు నేను జస్ట్ ఫస్ట్ క్లాస్ నేను చదువుతున్నాను. చాలా చిన్నవాడిని, అలాగే తమ్ముళ్ళు అయితే ఇంకా చాలా చిన్నవాళ్ళు. అలాంటి ఏజ్లో వారిద్దరు ఉద్యోగాలు విడిచిపెట్టి దేవుని సేవకు వారు వచ్చారు. అమ్మో, చాలా దే టుక్ అ వెరీ డేరింగ్ స్టెప్ అని మేము అనుకోవచ్చు. నాకు వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. ప్రియులారా, మీరందరికీ తెలుసు మరి లైఫ్ అనేది, ఈ లోకంలో మనం జీవించాలంటే ప్రతి దాంట్లో మనిషి ఏం ఎత్తుక్కుంటాడంటే ఒక పచ్చనోటుని ఎత్తుక్కుంటాడు కదా. ఏది చేసినప్పటికీ, తను ఒక ఉద్యోగం చేసినా, ఒక వ్యాపారం చేసినా, దాంట్లో నాకు ఏమీ సమకూడుతుంది, నేనేం తెచ్చుకోగలను సాయంత్రానికల్లా అని చెప్పి అనుకుంటాడు. కానీ
మరి లక్షలు విలువ చేసే జాబ్స్ ని రిజైన్ చేసి మరి చిన్న పిల్లలుగా ఉన్న ముగ్గురు బిడ్డలతో వారు చేసిన సేవ ఎంతో దేవుడు ఎంతో ఆయన చాలా అది హీ టేక్స్ ఇట్ వెరీ వాల్యుబుల్ అని చెప్పి మేము అనుకుంటున్నాం బ్రదర్. మరి పిల్లలుగా ఉన్నప్పుడు మీరు చిన్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏ విధంగా ఉండేవి సేవకుల పిల్లలుగా? మేము అప్పుడు చాలా చిన్నవారం అండి, నేను చెప్పినట్లు ఫస్ట్ క్లాస్లో నేనున్నాను, ఇంకా తమ్ముళ్ళు కూడా చాలా చిన్నవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాన్ని విడిచిపెట్టి గవర్నమెంట్ జాబ్స్ విడిచిపెట్టి సేవకు వచ్చినప్పుడు ప్రారంభంలో చాలా ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాం, చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. సేవ చేయటం అనేది ఇట్స్ ఏ బిగ్ ఛాలెంజ్. మరి ఉద్యోగస్తులుగా ఉన్నవారు మరి ఉద్యోగాలను విడిచిపెట్టి నాన్నగారు అమ్మగారు సేవకు వచ్చిన తర్వాత మేము మచిలీపట్నంలో ఉన్నప్పుడు మరి చాలా పరిస్థితులు మేము ఎదుర్కొన్నాం. మరి కొన్ని చెప్పాలంటే, మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మేము చదువుకుంటున్నాం, ముగ్గురు అన్నదమ్ములం, 3 నెలలు మేము ఫీజులు కట్టలేదని చెప్పి మా డాడీ మమ్మీ ఫీజులు కట్టలేదని చెప్పి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉన్న మమ్ములను మా ముగ్గురిని స్కూల్ నుంచి గెంటేశారు, గెట్ అవుట్ ఆఫ్ ద స్కూల్ అన్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫీజులు కట్టబోతే ఊరుకోరు కదా, మరి మీ ఇంటికి వచ్చేస్తాం, ఎంతో బాధపడుతున్నాం, ఏడుస్తున్నాం. మమ్మల్ని చూసి నాన్నగారు అమ్మగారు కూడా ప్రేయర్ రూమ్ ప్రార్థనా గదిలోకి వెళ్ళి వారన్నారు, మనం ప్రార్థన చేద్దాం, మరి ఉద్యోగాలు విడిచిపెట్టి సేవకు వచ్చాం, దేవుని వైపు మనం చూద్దామని చెప్పి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన రీతిగా 2 రోజుల తర్వాత ఒక కుటుంబం వారు ఏమన్నారంటే, దేవుడు మమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు, మీ ముగ్గురు పిల్లలకి 10th క్లాస్ వరకు ఫీజులు మేము కట్టుకుంటాం, మీరు ఆ విషయం మర్చిపోండి అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎంతో బాధపడుతున్న మమ్ములను మరి ఆ కుటుంబం వచ్చిన అన్నప్పుడు దేవుడు ఆ రీతిగా ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు. ఒకసారి నాకు బాగా గుర్తు, మరి చిన్నవాడిని నేను, మరి 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్నాను, అమ్మ మరి ఉమెన్స్ ఫెలోషిప్లో దేవుని వాక్యం అందిస్తూ ఉంటారు అక్కడ మచిలీపట్నంలో ఒక సిఎస్ఐ చర్చ్లో వాక్యం అందించి, నాన్నగారేమో మరి సువార్త సభలకి వెళ్ళిపోయారు, ఒక ఇవాంజలిస్ట్ కాబట్టి ఆయన వెళ్ళిపోయారు. మరి మాకు ఇంట్లో ఏమీ లేదు, తినడానికి ఏమీ లేదు, మరి రైస్ లేవు, కూరగాయలు లేవు, తినడానికి ఏమీ లేవు. మరి అమ్మ ఉమెన్స్ ఫెలోషిప్ మీటింగ్కి వెళ్తే మరి అప్పుడేమన్నా వస్తే మేము తిందామని చెప్పి ముగ్గురు పిల్లలం, ముగ్గురు చిన్నపిల్లలం, మరి మేము ఎదురు చూస్తున్నా, అమ్మ వస్తుంది, అమ్మ ఏమన్నా తీసుకొస్తుంది అని చెప్పి. అప్పుడు నేను ఇంకా అమ్మ రావట్లేదు, లేట్ అయిపోతుందని చెప్పి బాగా ఆకలేసి మరి సైకిల్ వేసుకొని అమ్మకి ఎదురుగా వెళ్దామని చెప్పి ఒక చిన్న నూనె డబ్బా తీసుకొని మరి అమ్మకి ఎదురుగా నేను వెళ్ళాను. అమ్మకి ఆ రోజు వచ్చిన కానుక ఎంతంటే 30 రూపాయలు. ఆ 30 రూపాయలు కానుక తీసుకొని ఆ నూనె డబ్బా తీసుకొని 100 గ్రాముల నూనె, 1 కేజీ బియ్యం, అలాగే 2 గుడ్లు తీసుకొని ఇంటికి వెళ్ళి మరి అది వండుకొని మేము తిన్నామన్నమాట. ఏదో నేను చెప్పాలని గొప్ప కోసం నేను చెప్పట్లేదు, కానీ చిన్నప్పటి నుంచి మరి గత 30 సంవత్సరాలుగా నాన్నగారు అమ్మగారు సేవలో ఉన్నారు, వారు వేసిన పునాది వల్ల ఇది ఎన్నో ఇంత బలంగా మేము సేవలో కొనసాగగలుగుతున్నాం. మరి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో కార్యాలు. ఒకరోజు నా బర్త్డే అనమాట, జన్మదినం. మరి పుట్టినరోజు అంటే పిల్లలకి పండగ, సందడిగా ఉంటుంది. ఆ రోజు మరి ఇంట్లో ఏమీ లేవు, మరి ఇంట్లో చాక్లెట్స్ కూడా లేవు, మరి స్కూల్కి వెళ్ళడానికి చాక్లెట్స్ పంచడానికి ఏమీ లేవు. అమ్మ ఏం చేసిందంటే పొద్దున్నే లేచిన తర్వాత ఇంట్లో పంచదార ఉంటే పంచదార నోట్లో వేసి హ్యాపీ బర్త్డే చెప్పింది. అలాగే మా ఇంట్లో ఏమున్నాయంటే బందర్లో ఎక్కువగా ఎండి చేపలు, ఎండు రొయ్యలు దొరుకుతాయి. ఇంట్లో ఎండి చేపలు ఉంటే ఆ ఎండి చేపలు వండి ఆ రోజు బర్త్డే మేము చేసుకున్నాం, దేవుని స్తుతించాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. ఒకసారి నాన్నగారు మీటింగ్ నిమిత్తం ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ అంటే 7 డేస్ క్యాంపు. మరి ఇద్దరం అమ్మ, ముగ్గురం పిల్లలం, మేము ముగ్గురం చిన్నవాళ్ళం, మరి 4th క్లాస్ 3rd క్లాస్ అలా చిన్న వయసు ఇంట్లో ఉన్నాం. మరి 2 రోజులు బాగానే ఉంది, 3వ రోజున ఇంట్లో ఏమీ లేవు. నాన్నగారేమో దూరం వెళ్ళారు, మరి ఆ రోజుల్లో మరి చాలా ఇబ్బంది అయిపోయింది. మరి అమ్మ ఏం చేసిందంటే ఇంటికి రోజు పాలు వచ్చేయి, ఆ పాలల్లో నీళ్లు కలిపేసి మరి బాక్సుల్లో నీళ్ళ పాలు పోసేసి మమ్మల్ని స్కూల్కి పంపించింది అనమాట. స్కూల్లో ఏమో అందరూ మరి మంచి మంచి క్యారేజ్ తెచ్చుకొని చక్కగా తినేవాళ్ళు. మరి ఆ 3 రోజులు మేము అలాగే ఒక చెట్టు కిందకి వెళ్ళిపోయి దూరంగా ఎవరు కనిపించకుండా మేము ముగ్గురం అలా నీళ్ళ పాలు తాగేసి మరి కడుపు నింపుకొని అలా జీవించాం. కనుక ఎన్నో ఇబ్బందులు గుండా మరి వెళ్ళాం. చిన్నప్పటి నుంచి నాన్నగారు అమ్మగారు ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచారన్నమాట. ఉన్నతమైన ఉద్యోగాలు ఏమీ లేక కాదు, కానీ దేవుని సేవ నిమిత్తం సమస్తాన్ని సమర్పించుకొని దేవుని సేవకు వారు వచ్చారు. అందుకే సేవలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా దేవుని కోసం నిలబడటానికి దేవుడు మాకు శక్తిని ఇస్తున్నాడు. నేను కానీ అలాగే సిస్టర్ హెప్సిబా కానీ గత 9 సంవత్సరాలుగా ఇలా సేవలో వెళ్తున్నామంటే సంఘం లేకుండా సువార్త పరిచర్యలో వెళ్తున్నామంటే ఇలాంటి కాంపిటేటివ్ వరల్డ్లో, ఫాస్ట్ మోడర్న్ వరల్డ్లో వెళ్తున్నామంటే కేవలం దేవుని కృపే మమ్మల్ని నడిపిస్తుంది. దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు. ఎవరు గుర్తుపెట్టుకున్నా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. అందుని బట్టి మరి చిన్న వయసులో నాన్నగారు అమ్మగారిని చూసి మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ రోజుల్లో మరి వెంటనే దీవింపబడాలని కోరుకుంటారు. ఇప్పటికి 30 సంవత్సరాలు అయింది వారి సేవకు వచ్చి, సొంత ఇల్లు లేదు,
ముప్పై సంవత్సరాలు ఆయన సేవకు వచ్చి వారికి ఏం ఆస్తిపాస్తులు లేవు, అయినా వారు ఒకటే చెప్తారు, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, దేవుని కోసం మనం పనిచేయాలి, దేవుడు ఇస్తే ఇస్తాడు, ఇవ్వకపోయినా పర్వాలా, నమ్మకంగా మీరు సేవ చేయండి అని చెప్పారు. అలాగే మేము కొనసాగుతున్నాం, దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పడంలో నేను చెప్పడానికి నేను ఎంతగానో గర్విస్తున్నాను, సంతోషిస్తున్నాను. అవును బ్రదర్, ఇట్స్ వెరీ ఎమోషనల్. నాకు కూడా మీరు చెప్తుంటే అనిపిస్తుంది అనమాట, ఆ టైంలో చిన్నపిల్లలు ఆ విధంగా తట్టుకోవాలంటే దేవుడిచ్చిన అండర్స్టాండింగ్ పవర్ లేనిదే, దేవుడిచ్చిన అడ్జస్టబిలిటీ లేనిదే, పిల్లలు కూడా ఆ విధంగా ఉండడానికి అది అసాధ్యం. ఇప్పుడు రైట్ నౌ ఈ జనరేషన్ మనం చూస్తే నాకు ఇద్దరు బిడ్డలు, ఇద్దరు బాబులు, మరి వారైతే మాలాగా ఉంటారు, కానీ బయట కంపేర్ చేస్తే, బయట పిల్లలను చూస్తుంటే అసలు దేనికైనా మొండిగా ఉండడం కానీ అడ్జస్టింగ్ అనేది లేకుండా తయారవుతున్న క్షణాలు పిల్లలు ఆ చిన్న టైంలో వి కాంట్ టీచ్ దెమ్ ఆల్సో. మనం వాళ్ళు టీచ్ చేసినా అర్థం చేసుకునే పరిస్థితి లేదు. కానీ ఆ వయసులో మీకు అంత అడ్జస్టబిలిటీ దేవుడు ఇచ్చాడంటే, దేవుడు మీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థనలు మీకు వెన్నంటి ఉంటూ, నిజమే అది నేను గమనిస్తూ ఉంటానన్నమాట, మీరు చేసే సేవలో కసిగా వెళ్తారు. కసిగా ఎందుకు కసి వస్తుంది? ఎందుకంటే దేవుడు ఆయన నలిపిన విధానం బట్టి, దేవుడు ఆయనకిచ్చిన ఎక్స్పీరియన్సెస్ని బట్టి దేవుడు ఆ కసిని తనకి ఇచ్చాడు. ఎందుకంటే ఒక నయా పైసా లేకపోయినా 100,000 విలువ చేసే ఒక ఈవెంట్ని మేము చేయగల సమర్థులం. కేవలం దేవుని మహిమార్థం, ఆయన మమ్మల్ని నడిపిస్తున్నాడు కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మరి ఈ సమయంలో మరి అటువంటి పరిస్థితుల్లో మంచి చదువులు మీ ముగ్గురికి దేవుడు ఇచ్చాడు. మీ ముగ్గురు బ్రదర్స్ని నేను గమనించాను కాబట్టి, గాడ్ హ్యాస్ గివెన్ యూ గుడ్ ఎడ్యుకేషన్, డబుల్ డిగ్రీస్ ఉన్నాయి. మరి ఆ విధంగా మీ చదువులు మీరు ఎలా కొనసాగించారు, ఎక్కడ చదివారు మాకు కొద్దిగా వివరించండి. స్కూలింగ్ అంతా మచిలీపట్నం షారన్ హై స్కూల్లో అయిన తర్వాత మరి దేవుడు మరి నాన్నగారికి తెలియజేసిన విధానాన్ని బట్టి మేము 2001లో విజయవాడ రావడం జరిగింది. మరి విజయవాడ వచ్చిన తర్వాత మరి లయోలా కాలేజీలో నేను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అక్కడ జరిగింది. అలాగే డిగ్రీ కూడా మరి ఆంధ్ర లయోలా కాలేజీలో నేను అక్కడ చదవటం జరిగింది. మరి చాలా ఫాస్ట్గా ఉండేవాడిని, చాలా రెబల్లాగా ఉండేవాడిని, ఒక మంచి లీడర్గా ఉండేవాడిని. తర్వాత ఆర్ట్స్ అసోసియేషన్కి, ఆర్ట్స్ డిపార్ట్మెంట్కి మరి జాయింట్ సెక్రటరీగా నేను ఉన్నాను. అలాగే స్టూడెంట్ లైఫ్ చాలా చక్కగా జరిగింది. అలాగే ఎక్కడికి వెళ్ళినా మరి దేవుడు నన్ను క్లాస్ టాపర్గానే దేవుడు నన్ను ఉంచాడు. మరి అదైన తర్వాత మరి పీజీ నిమిత్తం మరి సిద్ధార్థ కాలేజీలో, పీబీ సిద్ధార్థ కాలేజ్ విజయవాడలో మరి నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ మరి చేయడానికి దేవుడు సహాయం చేశారు. మరి అక్కడ కూడా మరి 4 సెమిస్టర్స్లో కూడా దేవుడు టాపర్గా నన్ను ఉంచాడు. మరి దేవుడు నేను మహిమపరుస్తున్నాను, మరి నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తానని చెప్పినట్లు మరి దేవుడు నన్ను గనపరిచారు. మరి బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్గా మరి నాకు ఆ సిద్ధార్థ కాలేజీలో ఆడిటోరియంలో 2,500 స్టూడెంట్స్ మధ్య దేవుడు నాకు ఇచ్చిన అవార్డ్, దేవుడు ఇచ్చిన ఘనత, బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. గోల్డ్ మెడలిస్ట్గా దేవుడు నన్ను ఉంచాడు. అందుని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను, సంతోషిస్తున్నాను. అవును బ్రదర్, కంగ్రాచ్యులేషన్స్ ఫర్ గెట్టింగ్ ఎ గోల్డ్ మెడల్. మరి ఒక అన్య ఇన్స్టిట్యూషన్లో, ఒక హిందూ ఇన్స్టిట్యూషన్లో మరి మన బిడ్డ, దేవుని తెలుసుకున్న బిడ్డ ఆ విధంగా ఫ్లరిష్ అవ్వడం అంటే దేవుని కృపలేందే అవ్వదు. మరి యవనస్తులారా, టేక్ కరేజ్, డూ యువర్ హార్డ్ వర్క్. మీరు ఎంత అలరన్న చేయండి, చదువు ఉంటే ఎవ్వరు మిమ్మల్ని ఏమనరు. ఓకే, చదువు మిమ్మల్ని లైఫ్లో మంచిగా మిమ్మల్ని సెటిల్ చేయగలదు. కాబట్టి దేవుడు సేవకు పిలుచుకున్నా కూడా మంచిగా చదివి సేవకి రావడానికి మీరు ప్రయత్నం చేయమని దేవుని పేట కోరుతున్నాం. మరి బ్రదర్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మరి ఈ విధంగా కష్టపడుతున్నారంటే దేవుడు తనకిచ్చిన మంచి నాలెడ్జ్ని బిబ్లికల్గా కూడా ఆయన యూజ్ చేయడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తున్నాడు. మరి బ్రదర్ మీరు దేవుని ఎలా తెలుసుకున్నారు బ్రదర్? నేను నా యంగ్ ఏజ్లో మరి 2003లో ఒక యూత్ మీటింగ్ వెళ్ళినప్పుడు మరి దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించారు. అప్పటి వరకు నేనేమనుకునేవాడిని అంటే, చక్కగా సండే స్కూల్కి వెళ్తున్నాను, నాన్నగారు అమ్మగారు సేవలో ఉన్నారు, నేను చాలా మంచివాడిని, ఆయన గుడ్ బాయ్ అనుకునేవాడిని. కానీ ఆ యూత్ మీటింగ్లో దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడటం ప్రారంభించారు. ఏ భేదము లేదు, అందరూ అంతటా పాపం చేశారు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను అనుకున్నాను, నిజంగా నేను పాపిని, యేసయ్య నా కోసం ప్రాణం పెట్టారు అని. యేసయ్యని ఆ దినాన నా పర్సనల్ సేవియర్గా నేను యాక్సెప్ట్ చేశాను. యేసయ్యని ఆ దినం నుంచి ఒక ట్రూ ఫ్రెండ్గా నేను పెట్టుకున్నాను. మరి 2004లో జనవరి 16th అది నా స్పిరిచువల్ బర్త్డే, అది నా నేను బ్యాప్టిజం తీసుకున్నాను. నేను అనుకుంటున్నాను అది నాకు ఒక టర్నింగ్ పాయింట్, యేసయ్యని నేను ఒక సేవియర్గా, ఫ్రెండ్గా నేను పెట్టుకోవడం వల్ల నా జీవితంలో ఎంత గొప్ప ఆనందాన్ని నేను పొందుకున్నాను, రియల్ హ్యాపీనెస్. ఈ వరల్డ్లో యూత్
ఆనందం కోసం పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి మీడియా అని, మొబైల్ ఫోన్ అని, ఇంకా రకరకాలుగా అన్వేషణ చేస్తున్నారు. కానీ నేను యేసయ్యని తెలుసుకోవడం వల్ల నాకు గొప్ప ఆనందం కలిగింది. నాకు యేసయ్య నాకు ఒక ఐడెంటిటీ ఇచ్చారు, గుర్తింపునిచ్చారు. అందుని బట్టి నేను ఎంతగానో నేను మర్చిపోలేని లైఫ్లో గొప్ప సంఘటన, గ్రేటెస్ట్ మూమెంట్ ఎవర్ ఇన్ మై లైఫ్ ఈజ్ నోయింగ్ జీసస్ క్రైస్ట్ యాజ్ మై పర్సనల్ సేవియర్. వావ్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఒక గొంగళ పురుగుని సీతాకోక చిలుకగా అది తయారవడం మనం చూస్తాం. మరి మనిషి జీవితంలో కూడా ఒక గొంగళ పురుగు లాంటి జీవితాలు ఉన్న మన జీవితాలని దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే మన జీవితాలని మార్చగల సమర్థుడు. యవనస్తులారా, ప్రత్యేకంగా మీతో చెప్తున్నాము, దేవుని మీ హృదయంలో మీరు యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. అప్పుడు మీ జీవితాల్లో యూ డెఫినెట్లీ సీ అ చేంజ్ అన్నమాట. ఓకే, వి ఛాలెంజ్ యూ. మరి మా లైఫ్స్, ప్రత్యేకంగా బ్రదర్ లైఫ్ కానీ, నా లైఫ్, పర్సనల్ లైఫ్స్ కానీ, మేమే మీకు ఒక సాక్షి. ఓకే, దేవుని కలిగిన వాళ్ళు భిక్షం ఎత్తుకునట దేవునికి ఆయన ఎప్పుడు అన్యాయం చేయగలవాడు కాదు. ఆయన సేవకులు భిక్షం ఎత్తుకునట ఆయన చిత్తంలో లేదు. కాబట్టి సేవకులనే కాదు, దేవుని పొంది ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. కాబట్టి యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. చక్కగా దేవుని కోసం జీవించాలని మేము కోరుకుంటున్నాం. మరి బ్రదర్, మరి ఇలా యవనస్తుల మధ్య సేవ చేయాలని దేవుని పిలుపు మీరు ఏ విధంగా గ్రహించారు బ్రదర్? నా యొక్క స్టడీస్ అయిన తర్వాత, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన తర్వాత నాకు చాలా అవకాశాలు వచ్చినాయి. నాకు వెంటనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అవడానికి అవకాశం వచ్చింది. అలాగే నా యొక్క ఆశ ఏంటంటే జర్నలిజం, ఒక మంచి జర్నలిస్ట్ కావాలి అని నేను ఆశపడేవాడిని. ఎందుకంటే నాకు పాలిటిక్స్ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉంది, నాకు చాలా ఆసక్తి అనమాట. నేను ఏదైనా మంచి సాక్షి కానీ, TV9 కానీ, మంచి ఛానల్లో జాయిన్ అవ్వాలి, మరి జర్నలిజంలో బాగా రాణించాలని ఆశపడేవాడిని. నేను చేయగలననే సత్తా, ఆ ధీమా కూడా నాకు ఉండేదన్నమాట. సమాజంలో మార్పు తీసుకురావాలని మరి నా వరకు నేను ప్రయత్నం చేయాలని అనుకునేవాడిని. ఒక పక్కన అసిస్టెంట్ ప్రొఫెసర్గా అవకాశం, ఇంకో పక్కన జర్నలిజం, ఇంకో పక్కన తల్లిదండ్రుల యొక్క వారి యొక్క సమర్పణ. మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను 3 మంత్స్ దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేశాను. 3 మంత్స్ దేవుని సన్నిధిలో గడిపాను. ప్రభువా, అసలు నా పట్ల నీ చిత్తం ఏంటి? అసలు నన్నేం చేయమంటావు? నీ ఉద్దేశమే నేను నెరవేర్చాలని నేను ఆశపడుతున్నాను. నా దేవ, నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము అని నేను దేవుని సన్నిధిలో గడపడం జరిగింది. 3 మంత్స్ మరి దేవుడు మరి ఆయన నాతో మాట్లాడుతూ, అనేక సందర్భాల్లో దేవుడు నాతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా దేవుని పిలుపు అని నేను గ్రహించాను. మరి ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:21 అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అనే వాక్య భాగం నా హృదయాన్ని తట్టింది. నిజమే కదా. మరి పౌలు తిమోతితో మాట్లాడుతూ ఆ మాటలు రాస్తాడు. నేను అనుకున్నాను జర్నలిస్ట్ కావాలనుకున్నాను, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అవ్వడానికి రెడీగా ఉంది, కానీ దేవుని పిలుపు, నా పేరెంట్స్ ఏమి నన్ను ఫోర్స్ చేయట్లేదు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు ప్రత్యేకంగా అని చెప్పి ఆయన పిలుపును వాక్య ఆధారంగా అలాగే ప్రార్థనలు గడపడం ద్వారా నేను తెలుసుకొని మరి ఒక తీర్మానం తీసుకున్నాను. నేను దేవుని సేవ చేయాలి అనే తీర్మానం నేను తీసుకున్నాను. మరి ఈ సమయంలో మరి మిమ్మల్ని, మీలాంటి వారిని చూస్తుంటే యవనస్తులు చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు బ్రదర్. దేవుని కోసం మేము కూడా వాడబడాలి అని చెప్పి. మరి దేవుని పరిచర్య చేయడానికి మీ ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు కొన్ని అర్హత ఏంటి దేవుని సేవ చేయడానికి అనేవి కొన్ని మాకు వివరించండి. తప్పకుండా సిస్టర్, ఇది చాలా మంచి ప్రశ్న. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు లేకపోతే చాలామంది సేవ చేయడానికి ఇష్టపడుతున్నారు, కానీ అన్ని ఉద్యోగాలు వేరు, సేవ వేరు. సేవ దేవుని ప్రతినిధి, సేవకుడు, రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. దేవునికి ప్రతినిధులుగా మనం ఉంటున్నాం. ఇది సామాన్యమైన విషయం కాదు, ఇది అందరూ చేసే పని కాదు. మొదటి అర్హత నేను అనుకుంటున్నాను సిస్టర్, దేవుని పిలుపు తప్పకుండా ఉండాలి. గాడ్స్ కాల్, గాడ్స్ కాలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పిలుపు లేకుండా మనం ఎంత పరిచర్య చేసినా అది ఫలవంతంగా ఉండదు. ఎప్పుడైతే దేవుని పిలుపు మనకు ఉంటుందో, దేవుని పరిచర్య ఆయన అద్భుతంగా ఆయన జరిగిస్తాడు, నడిపిస్తాడు, ఆత్మలు రక్షింపబడతాయి, అక్కడ మనకు ఫ్రూట్ కనిపిస్తుంది. మొదటిది, గాడ్స్ కాలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెండవది సిస్టర్, గాడ్స్ విల్, దేవుని చిత్తం ఏంటి? సంఘ పరిచర్య చేయాలా, సువార్త పరిచర్య చేయాలా, అసలు ఎక్కడ చేయాలి నేను, ప్లేస్ ఆఫ్ మై మినిస్ట్రీ, మిషన్ ఎక్కడ, నా ఫీల్డ్ ఎక్కడ? రెండవది, సెకండ్ వెరీ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఈజ్ టు నో ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని స్పష్టంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటాడు. ఆయన
మరి ఒక్కొక్కరిని సంఘ పరిచర్యలో, కొంతమందిని సువార్త పరిచర్యలో, కొంతమంది టీచింగ్ పరిచర్యలో, మరి రకరకాలుగా దేవుడు వాడుకుంటాడు. మరి రెండవది గాడ్స్ విల్, మూడవది సాక్రిఫైస్. మినిస్ట్రీలో ఇది వెరీ ఇంపార్టెంట్. దేవుని పరిచర్య చేయాలంటే థర్డ్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆర్ రిక్వైర్మెంట్ ఈజ్ సాక్రిఫైస్. పరిచర్యలో మనం త్యాగం చేయడానికి ముందుకు రాకపోతే పరిచర్య చేయడం చాలా కష్టం. పరిచర్య అంటే అన్నీ కలిగి ఉండటం కాదు, మనం అన్నీ దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన పరిచర్య చేయటం. అదేనా నా పేతురు యోహాను మొదలగు శిష్యులు వారి యొక్క వలలు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించారు. కనుక సేవలో చాలా ఇంపార్టెంట్. కొన్ని త్యాగాలు మనం చేయాలి. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడాలి. అది ఎంత డిజర్టెడ్ ఏరియా అయినా, అక్కడ మినిస్ట్రీ లేకపోయినా, డ్రై ఏరియా అయినా, అక్కడ మన కానుకలు రావటం కష్టమైనా, దేవుడు చెప్పిన దానికి లోబడి కొన్ని త్యాగాలు మనం చేయాలి. ఈ మూడు, మరి గాడ్స్ కాలింగ్, గాడ్స్ విల్ అండ్ సాక్రిఫైస్, నేను అనుకుంటున్నాను మూడు చాలా ఇంపార్టెంట్ సిస్టమ్. అన్నిట్లో గాడ్స్ కాల్, గాడ్స్ విల్ అండ్ సాక్రిఫైస్. అండ్ ఇంకొకటి కూడా యవనస్తులారా, ధైర్యం కూడా కావాలి మీకు. వాట్ ఎవర్ యూ మైట్ ఫేస్, ఒక డెసిషన్ తీసుకుని ముందుకి కొనసాగినప్పుడు నాగటిపై చేయి వేసి వెనకకు తిరుగువాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పి దేవుడు అంటున్నాడు. కాబట్టి నీకు సేవ చేయాలని ఆశ ఉందా? ఈ మూడిటితో పాటు నీకు దేవుణ్ణి అడుగు, నీకు ధైర్యాన్ని ఇవ్వమని చెప్పి. ఏది ఫేస్ చేయాలన్నా నాకు ధైర్యం ఇవ్వండి తండ్రి అని నీ ప్రిపరేషన్ టైంలో మీరు అడిగితే దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని, హీ కెన్ ఫిల్ యూ విత్ ఆల్ దీస్ ఫోర్ క్వాలిటీస్. థ్యాంక్ యూ బ్రదర్. మరి మా కోసం మీరు ఇంత సౌండ్ డాక్టరెన్స్, సౌండ్ మెసేజెస్ మీరు ఇస్తూ ఉంటారే, మరి మీ బైబిల్ ట్రైనింగ్ మీరు ఎక్కడ పొందారు? మంచిదండి, నేను బైబిల్ ట్రైనింగ్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అయిన తర్వాత, మరి దేవుని యొక్క పిలుపును స్పష్టంగా తెలుసుకున్న తర్వాత నేను అనుకున్నాను, ఇలా డైరెక్ట్గా నేను సేవకి రావటము లేకపోతే దేవుని పరిచర్యలోకి వెళ్ళటం మంచిది కాదు, మంచి ట్రైనింగ్ నేను తీసుకోవాలి, దేవుని వాక్యాన్ని ముందు నేను నేర్చుకోవాలి, ఇతరులకు చెప్పే ముందు నేను తర్ఫీదును అవ్వాలనే ఉద్దేశంతో మరి బెంగళూరులో మరి బ్యాప్టిస్ట్ సెమినరీ ఆఫ్ సౌత్ ఇండియా, ఒక మంచి బైబిల్ సెమినరీలో, ఒక మంచి బైబిల్ కాలేజ్లో చదువుకోవడానికి మరి దేవుడు నాకు సహాయం చేశారు. మాస్టర్ ఆఫ్ మినిస్ట్రీ ఎంఇన్ అనే మరి డిగ్రీని లేకపోతే ఆ యొక్క కోర్స్ని చేయడానికి దేవుడు నాకు సహాయం చేశారు. మరి చక్కగా మరి 10 డాక్టరీన్స్ కానీ, అలాగే మరి బైబిల్లోని అనేక విషయాలు కానీ మరి చాలా క్షుణ్ణంగా అన్ని విషయాలు తెలుసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశారు. మంచి డాక్టర్నల్ స్టాండ్ ఉన్న బైబిల్ కాలేజ్కి దేవుడు నన్ను నడిపించారు. ఈ రోజుల్లో రకరకాల బోధలు మనం వింటున్నాం, కానీ దేవుడు చక్కటి బైబిల్ ట్రైనింగ్ తీసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేసి మరి బైబిల్ ట్రైనింగ్లో కూడా మరి దేవుడు మరి గుడ్ సర్వెంట్ అవార్డ్ అంటే మరి మంచి పాయింట్స్, గ్రేట్ పాయింట్స్ నాకు రావడం ద్వారా మరి అక్కడ కూడా దేవుడు నాకు మంచి అవార్డు దేవుడు నాకు ఇచ్చాడు. మరి ఈ రీతిగా మరి మంచి కాలేజీలో మరి దేవుని వాక్యాన్ని తర్ఫీదు పొందటానికి, ఈ రోజుల్లో సేవకు వస్తున్న వారికి నేను ఇస్తున్న సలహా ఏంటంటే, మరి గత రోజుల్లో పరిస్థితుల వల్ల చాలామంది మరి ట్రైనింగ్ లేకుండా మరి దేవుని పిలుపుని బట్టి సేవకు వచ్చారు. పరిస్థితులు అప్పుడు వేరు, ఇప్పుడు తప్పకుండా మీరు ట్రైనింగ్ పొంది సేవలోనికి రావటం ముఖ్యము. ఎవరు ఏమి చెప్పినా ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు లర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒకసారి ఆలోచించండి, మరి ఆల్మోస్ట్ సెక్యులర్ స్టడీస్ 20 ఇయర్స్ మనం చదువుతున్నామే, మినిమం 20 ఇయర్స్ స్కూలింగ్ అలాగే ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ పీజీ 20 ఇయర్స్ మనం చదువుతున్నామే, దేవుని వాక్యం నేర్చుకోకుండా వచ్చి మనం ఏం బోధిస్తాం? రకరకాల బోధలు మనం వింటున్న ఈ పరిస్థితుల్లో సరైన ట్రైనింగ్ లేకపోతే మన ద్వారా చాలామంది తప్పుదారి పడతారు. ఇంకా ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అది నేను చెప్పగలను సిస్టర్. ఓ థ్యాంక్ యూ బ్రదర్, నిజమే. ట్రైనింగ్ లేకుండా మీరు ముందుకు కొనసాగితే ఒక సముద్రంలో ఈత రానివాడు సముద్రంలోకి వచ్చేస్తే ఆ ఈత రానివాడి పరిస్థితి ఏమవుతుంది? అదే విధంగా అయిపోతుంది. కాబట్టి యవనస్తులారా, ప్లీజ్ టేక్ గుడ్ ట్రైనింగ్. మంచి కాలేజెస్లో మీరు ట్రైనింగ్ పొందండి. ఇఫ్ యూ వాంట్ సమ్ సజెషన్స్, మీరు చక్కగా మా కాంటాక్ట్ నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. బ్రదర్ మంచి గైడెన్స్ మీకు తను ఇవ్వగల సమర్థుడని నేను చెప్పగలను. మరి ఎన్నో పరిచర్యలు ఉన్న ఈ పరిస్థితుల్లో యవనస్తుల పరిచర్య పట్ల మరి ప్రేరణ ఏ విధంగా మీరు పొందగలిగారు బ్రదర్? ఇది చాలా మంచి ప్రశ్న, అలాగే నాకు ఇష్టమైన ప్రశ్న సిస్టర్. మరి నిజంగా యవనస్తులు మరి నేను చాలా అబ్జర్వ్ చేస్తూ వచ్చాను గత కొన్ని సంవత్సరాలుగా. దేవుడు నాకు ఇచ్చిన భారం ఎందుకో యవనస్తుల్ని దేవుని కొరకు సంపాదించాలి. సండే స్కూల్ మినిస్ట్రీ జరుగుతుంది, అక్కడ కూడా రక్షణ పొందకుండా ఎవరైతే పైకి వస్తున్నారో టీనేజ్లోకి యంగ్ ఏజ్లోకి,
అలాంటి వారు చాలామంది దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. 70% సూసైడ్స్లో అంట ఎక్కువగా యవనస్తులు కనిపిస్తున్నారంట. ఎక్కడికి వెళ్ళినా శ్రద్ధాంజలి బోర్డులు కనిపిస్తున్నాయి. శ్రద్ధాంజలి వాళ్ళ బోర్డులో ఎవరు ఉంటున్నారు తెలుసా? యవనస్తులు ఉంటున్నారు. 22, 21, 23 చిన్న యవన వయసులో ఉన్నవారు ఆత్మహత్యలు చేసుకోవడం, ఎమోషనల్గా డెసిషన్ తీసుకోవడం. ఫోనోగ్రఫీ ఎక్కువగా ఎవరు చూస్తున్నారంటే 90% యూత్ అంట. గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేయబడే వర్డ్ ఏంటంటే SEXX. చాలామంది యవనస్తులు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. దేవుడు నా హృదయంలో ఎందుకు ఒక భారం పెట్టాడు? చాలామంది ఈ ప్రశ్న అడిగారు. యవనస్తుల మధ్య పరిచర్య ఎందుకు మీరు చేస్తున్నారంటే దేవుడు ఇచ్చిన భారం ఏంటంటే, నా యంగ్ ఏజ్లో కూడా నేను యేసుని తెలుసుకోలేదు, చాలా సంవత్సరాలు దేవునికి ఇష్టం లేని జీవితం మరి జీవిస్తూ వచ్చాను. దేవుడు నాతో మాట్లాడాడు. నా యంగ్ ఏజ్ గుర్తుపెట్టుకోండి, యంగ్ ఏజ్లో ఒక వ్యక్తి దేవుని తెలుసుకుంటే లైఫ్ లాంగ్ దేవుని కొరకు జీవిస్తాడు. కనుక యవనస్తులు యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. యంగ్ ఏజ్లో దేవుని తెలుసుకుంటే అది మేలు, ఆశీర్వాదం. యవనస్తుల్ని దేవుని కొరకు సంపాదించాలని మేము పరిగెడుతున్నాం. కనుక దేవుడు ఇచ్చిన ఈ కాలింగ్ వెరీ స్పెసిఫిక్గా ఉంది. అందుని బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. నిజమే బ్రదర్. మరి పరిస్థితులను చూస్తుంటే మేము గమనిస్తున్నాం, మేమందరం గమనిస్తున్నాం. మరి న్యూస్ చూస్తుంటే రోజుకు ఒక కేసు, రోజుకు ఒక డెత్. దేని గురించి అనంటే యవనస్తులు ప్రత్యేకంగా డిప్రెషన్ అండ్ సూయిసైడ్స్, వారికి అట్లా ఉన్న వాళ్ళ వారికి మీరు ఇవ్వగల ఒక మంచి సలహా ఏంటో చెప్పగలరా బ్రదర్? యవనస్తులు నిజంగా ఈ రోజుల్లో చాలాసార్లు ఎమోషనల్గా డెసిషన్ తీసుకుంటున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి యవనస్తులారా, మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు చాలా కోల్పోతున్నారు. పరలోక రాజ్యము, నిత్య నరకాగ్ని. ఎమోషనల్ డెసిషన్ తీసుకోవడం వల్ల ఇంకేమాత్రం మీకు అవకాశం లేదు, దేవుణ్ణి కలుసుకునే అవకాశం లేదు. తద్వారా మీరు నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. ఇలాంటి డిప్రెషన్లో ఉన్నవారు, సూసైడ్ అటెంప్ట్స్ చేయాలనే ప్రయత్నాలు చేసేవారికి నేను ఇచ్చే సలహా, యేసులో మీకు ఆనందం ఉంది. యేసయ్యని తెలుసుకోండి, యేసులో నిజమైన ఆనందం ఉంది. యేసయ్య మీలో ఉన్న నిరాశ, నిస్పృహను తీసివేయగల సమర్థుడు. ఆయన ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు. ఆయన దగ్గరికి రండి. గర్ల్ ఫ్రెండ్ కాదు, బాయ్ ఫ్రెండ్ కాదు, మరి మొబైల్ ఫోన్ కాదు, మరి పోనోగ్రఫీ కాదు, ఏది ఇవ్వని ఆనందం, నీ డిప్రెషన్లో నుంచి విడిపించేది యేసయ్య. సో యేసయ్యని హీరోగా పెట్టుకోండి, యేసయ్యని వెంబడించండి, యేసయ్యని ఫ్రెండ్గా పెట్టుకోండి. యేసయ్య ఆ థాట్స్ని ఓవర్కమ్ చేసే శక్తిని కూడా యేసయ్య తప్పకుండా ఇస్తారన్నమాట. ఎస్, జీసస్ని మనం సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఒక జీరోగా ఉన్న జీవితాన్ని హీరోగా మార్చగల సమగ్రమైన దేవుడు మనకొక్కడున్నారు అని చెప్పేసి యవనస్తులారు ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. ఇఫ్ యు ఆర్ డిప్రెస్డ్, మీకు ఇంకా ఒకరితో మాట్లాడాలని ఆశపడుతున్నాను, నాతో ఎవరితో అన్నా మాట్లాడితే బాగుండు, నా అవసరతలు నా ప్రాబ్లమ్స్ అన్నీ షేర్ చేసుకోవడానికి ఎవరన్నా ఉంటే బాగుండు అని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నావా, జస్ట్ కాల్ అస్. గర్ల్స్ అయితే నాకు పర్సనల్గా మీరు కాల్ చేయొచ్చు. బ్రదర్స్ ఎవరైనా యవనస్తులు, బాయ్స్ ఎవరైనా కాల్ చేయాలంటే బ్రదర్కి కాల్ చేయొచ్చు. వీఆర్ హియర్ ఫర్ యూ. లైఫ్స్ అన్నీ మేము డెడికేట్ చేసుకుని మీకోసం మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో మీకు ఎంతవరకు మేము సహాయంగా, ఎంతవరకు మేము సహాయం చేయగలిగితే అంతవరకు మేము చేయగల వర్డ్ మేము ఇవ్వగలం. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్, బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, డైరెక్టర్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 8885556663, 9866033895. God bless you.